నమస్కారం. గార్గేయం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకపరమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు ప్రముఖ పంచాంగకర్త జ్యోతిష పండితులు పొన్నులూరు శ్రీనివాస గార్గేయ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సిద్ధాంత్ గారు. నమస్కారం అమ్మ. మొదటి కాలర్ నేను తీసుకుందాం, రవికిరణ్. రవికిరణ్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కృష్ణార్పణం చెప్పండి. పుట్టిన తేదీ టైం చెప్పండి. టైం చెప్పండి. ఆదివారం మధ్యాహ్నం 12:20 అంటే 12 గంటల 20 నిమిషాలు ఆదివారం 1/12/96 మధ్యాహ్నం 12:20 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప చదువుకుంటుంది, చదువుకున్నా కొద్దిగా మార్కులు స్కోర్ అట్లేదు కావట్లేదు. ఓకే ఓకే, నక్షత్రమే కర్కాటక రాశి. ఎంత చదువుకున్నా కూడా ఏమండి, ఓకే రైట్, సంతోషం. కలిసి పూజ చేసుకున్నాం, ఇల్లు కూడా కట్టుకున్నాం. సంతోషం సంతోషం, ఓకే. మా పాప గురించి తెలుసుకున్నామని ఇప్పుడు తప్పకుండా. ఓకే, ఏదైనా ముందుకు బండి ముందుకు కదలాలంటే అసలు ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం అంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు కనుక మీరు ఏం చేస్తున్నా స్థిమితంగా కొంచెం ఫోన్ పెట్టేసి నేను చెప్పే రెండు మాటలు వింటాను ప్రయత్నం చేయండి. ఆశ్లేష నక్షత్రము, రేవతీ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఈ మూడు నక్షత్రాలు బుధుని యొక్క సొంత నక్షత్రాలు, స్వనక్షత్రాలు అంటారు. అయితే ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఈ విద్యాస్థానంలో వెనుకంజలో ఉంటారా అంటే కాదు, మహామేధావులు ఉన్నారు. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల్లో చాకులు మహాషార్ప్గా ఉంటారు. అయితే జాతక చక్రాలలో చిన్నపాటి కొన్ని కొన్ని లోపాలు ఉన్న కారణంగా ఆ బుద్ధి కారకుడైనటువంటి బుధుడు స్థితి కొంత పక్కకు వెళ్ళేటువంటి డీవియేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మీ పాప యొక్క జాతకంలో కూడా అదే జరిగింది. కనుక బుద్ధి కారకమైన బుధుడు గొప్పగా విశేషంగా యోగించడం లేదు. అందుచేత విద్యాస్థానంలో మీ యొక్క మీరు చేసేటువంటి శ్రమ కృషి బాగా ఉన్నప్పటికి కూడా అంటే మీరు తండ్రిగా, కానీ అమ్మాయి యొక్క ఆలోచన సరళ మీద బుద్ధి పటిమ మీద కూడా కొంత శ్రద్ధ ఉంచి వీలైనంత వరకు ఆ అమ్మాయి ఇంతకంటే ముందుకు పోలేదు అనేటువంటిది కొంత మనసులో మీరు భావించుకుంటూ ఎక్కువగా ఆ అమ్మాయిని శ్రమ పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఆ విధంగా కొంత శ్రమ పెట్టిన కారణంగా ఒక్కోసారి దాని ప్రభావం మనసు మీద పడి మనకారకమైన చంద్రుడు, బుద్ధికారక బుధుడు ఈ రెండు గ్రహాల సంఘర్షణ వలన ఒక్కొక్కసారి కొన్ని ఇతర లోపాలు కూడా వచ్చే అవకాశం లేదు. చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క స్థితిగతుల విషయంలో ఆలోచించాలి. ఎంతసేపు చెప్పినా మందమతిగా ఉన్నాడు మందమతిగా ఉన్నాడని చెప్పి ఇంకా చదవడానికి ప్రయత్నం చేస్తుంటే మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయ్యా కనుక రవికిరణ్ గారు వీలైనంతవరకు ఎంతవరకు చదివితే అంతవరకు చదివి తనకు ఇతర సంబంధంగా కొన్ని యాక్టివిటీస్ మీద కొంత ఇంట్రెస్ట్ అనేది ఉంది కనుక అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాక్టివిటీస్ మీద కృషి చేయడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. 2019 ఏప్రిల్ నుంచి అనుకూలమైన పరిస్థితులు కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ వస్తాయి. మీరు యోగి టెలివిజన్ ఛానల్లో త్వరలో చెప్పబోయేటువంటి దీర్ఘకాల పరిష్కారాల గురించి కూడా కొంత ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయండి. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాల్ ఉన్నా తీసుకుందాం. హైమావతి. హైమావతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. పుట్టిన తేదీ టైం చెప్పండి. 16/16/99. టీవీ చూసి మాట్లాడు. హైమావతి గారు. మేడం ఉదయం 6 గంటలు మేడం. 16/16. సంవత్సరం చెప్పండి. 99 మేడం. ఉదయం 6 గంటలకి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి చదువు ఎట్లా ఉంది? 99 మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించి నాతో మాట్లాడండి, నా వాయిస్ నాకే వినిపిస్తుంది. ఓకే అమ్మా, సరే. ఇంకా చదువు విద్యాభ్యాసం ఇంకా టీవీ మీరు తగ్గించరు. మీరు టీవీకి ఏంటంటే ఫోన్ లైన్ కట్ చేసేసి టీవీ చూస్తూ కూర్చోండి, నా మాటలు వింటారు. ఓకే రైట్. శుభం శుభం, కృష్ణార్పణం, భగవతార్పణం. రైట్. ఇప్పుడే కార్యక్రమం కాగానే యోగి ఛానల్ యాజమాన్యారు ఫోన్ చేసి ఫలాని హైమావతి గారు చాలా ధన్యవాదాలు చెప్పిందండి, ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ప్రసారం చేస్తూ అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని వారికి తప్పకుండా తెలియజేస్తాను మీ తరఫున.
ఇకపోతే ఇంకా మీరు ఫోన్ పెట్టేసేయండి. చిత్రా నక్షత్రంలో జన్మించిన జాతకులు నాగపంచమి, ఆ రోజు ఒక పర్వదినం కూడా వస్తుంటుంది. నాగపంచమి అనేటువంటి అయితే చాలా మంది ఆ పర్వదినం కొన్ని చోట్ల ఆచరిస్తుంటారు, కొన్ని చోట్ల ఆచరించరు. అయితే ముఖ్యంగా ఏంటంటే, ఇందాక నేను చెప్పానే విద్యాస్థానంలో కానీ డెవలప్మెంట్స్ ఒక్కోసారి ముందుకు పోతూ వెనక్కి వస్తూ ముందుకు పోతూ ఏదో డోలాయమానంగా ఉంటూ ఉంటుందన్నమాట. అయితే ఎక్కువ భాగం అనేటువంటిది గురువారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. గురువారము చాలా వరకు అనుకూలమైనటువంటి రోజు, కానీ గురువారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకోవాలన్నా, బట్టలు కొనాలన్నా, బంగారం కొనాలన్నా, ఎలాంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల వైపు మొగ్గు చూపాలన్నా, అగ్రిమెంట్లకైనా రిజిస్ట్రేషన్లకైనా గురువారానికి ప్రాధాన్యత చూపుతూ ఉండండి. మరి అతి త్వరలోనే అంటే అతి త్వరలోనే కనీసం 2.5 సంవత్సరం దాటుతుంది. అతి త్వరలోనే 2019 సంవత్సరం సెప్టెంబర్ నెల తర్వాత నుంచి డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంటాయమ్మా, కనుక దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. అయితే నీలం రంగు బట్టలు మాత్రం రాత్రిపూట ధరించవద్దు. ఈ చిన్న జాగ్రత్త తీసుకోండి, పరిస్థితులు అనుకూలంగా వస్తాయి తల్లి. ఓకే సిద్ధాంత్ గారు, ఇక మరొక కాలర్ను తీసుకుందాం. నెల్లూరు నుంచి కృష్ణవేణి. కృష్ణవేణి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. పుట్టిన తేదీ టైం చెప్పండి. 8/12 83. టైం చెప్పండి. రాత్రి 2:42 అంటే 7వ తేదీ రాత్రి తెల్లవారి 8/12/83 రాత్రి అంటే తెల్లవారుజామున 2:42 అండి. ఓకే అమ్మా చెప్పండి. కృష్ణవేణి గారు నమస్కారం, మీరు చెప్పండి. నమస్కారం, తర్వాత ముందు అసలు విషయం చెప్పండి. నువ్వు సెలెక్ట్ అయ్యావు అని అంటారు, అబ్బాయికి పని ఇవ్వటం లా. కళ్యాణం చూస్తే కళ్యాణం అన్ని సరిపోయినాయి అంటారు, చివరిలో వాళ్ళు చెప్పరు. రైట్, ఇంకా మీరు ఫోన్ పెట్టండి. ఇంకా అర్థమైందమ్మా, ఎందుకు అర్థం వృధాగా రూపాయి 2 రూపాయలు కూడా విషయం చెప్పేస్తారు. ఇంకా నేను చెప్పేస్తూ ఉంటాను, మళ్ళీ మీరు టీవీకి దూరంగా ఉండి అవి డిస్టర్బెన్స్ రాకుండా, ఎందుకంటే వర్షం బాగా జోరుగా పడుతుంది, సిగ్నల్స్ కూడా ప్రాపర్గా అందో, మళ్ళీ నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఇక ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు ఇప్పుడు ఉద్యోగంలో ఏదో చిన్నపాటి సమస్య ఉందనో ఏంటో వారు మొత్తం మీద పక్కన పెట్టేశారు. సరే, పక్కన పెట్టేసిన తర్వాత వేరే కంపెనీకి అనేక కంపెనీలు వెళ్ళినా సెలెక్ట్ అయినామని చెబుతూ ఉన్నారు. మరి సెలెక్ట్ అయినామని చెప్పిన తర్వాత సెలెక్షన్ అయిన తర్వాత లోపల కూర్చొని సంతకం పెట్టి ఉద్యోగంలో వచ్చి అప్పుడు ఫోన్ ఎత్తటమో, ఫోన్ తీయటమో, ఫోన్ పక్కన పెట్టడమో, ఫోన్ మాట్లాడటం లోపాలు వస్తే మంచిదే, కానీ ఏమీ లేకుండా సెలక్షన్ దాకా వచ్చి ఇంటికి పంపిస్తున్నానంటే, మొట్టమొదటి చేసినటువంటి ఉద్యోగం బయటకు వచ్చానంటే, అది మీరనుకోవటం ఏంటంటే ఫోను అనేటువంటిది ఒక చిన్న కారణమే, కానీ అది కాదు, గ్రహచారము అంటారు. ఈ గ్రహచారం బాగలేకనే అది ఎటువంటి ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉద్యోగం ఉన్నా, బ్యాక్ టు పెవిలియన్, ఇంటికి తిరిగి రావాల్సిందే. బ్యాట్ అక్కడ పెట్టేదను, ఇంటికి తిరిగి వస్తే ఆ బ్యాట్ వేరే వాళ్ళు ఆడుకుంటారు. కనుక ఇప్పుడు తిరిగి మళ్ళీ రంగప్రవేశం చేయాలి అంటే కొన్ని పరిస్థితులు కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. మరి ఇప్పుడు బ్యాట్ ఎక్కడ పెట్టి ఇంట్లోకి వచ్చారు కదా, మరి బ్యాట్ దగ్గరికి వెళ్ళాలి అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏమిటా సమస్యలు అంటే, పెద్ద కంచె వేసింది, ముళ్ళ కంచె. ఆ ముళ్ళ కంచె దాటాల, ఆ ముళ్ళ కంచె దాటాలంటే దాదాపు ఒక 16 అడుగులు ఎత్తుంది. చుట్టూ తిరిగిపోవాలా, చుట్టూ తిరిగిపోవాలంటే 14 మాసాలు పైన పడుతుంది ఇక్కడి నుంచి. కనుక 14 మాసాల తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. కనుక మీ ప్రయత్నాలు అటు వివాహ ప్రయత్నాలు ఇలాంటివి మంగళవారము శనివారము ఈ 2 రోజులు చేయకుండా మిగిలిన రోజుల్లోనే చేయండి. ఇక కళ్యాణం సంబంధమైనటువంటి పెళ్లి చూపులు కానీ పెళ్లిళ్ళ పేరైతే మాట్లాడే సమయంలో కానీ అసలు వీలైనంత వరకు నీలం రంగు బట్టల్ని పగలు కానీ రాత్రి కానీ ధరించకుండా ఉంటూ ఉంటే ఈ చుట్టూ తిరిగే కంచె కొంత షార్ట్ కట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటమ్మా, 14 మాసాలు పట్టేటువంటిది వీలైతే 8-9 మాసాలకి కుదించేటువంటి అవకాశాలు అంటూ ఉన్నాయి. కనుక నీలం రంగు బట్టలకు దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం శనివారం ఈ 2 వారాలకి ప్రాధాన్యత ఇవ్వకండి. ఆ తర్వాత ఎవరో ఒకరు ఇచ్చి, నాయన ఈ చిన్న ఫోన్తో ఉద్యోగం పెట్టుకో, మంచి డబ్బులు వస్తాయి అని చెప్తారు. ఏదైనా చిన్న చితగా ఉద్యోగమైనా చేయడానికి అవకాశాలు 14 మాసాల తర్వాత వస్తాయి. పరిహారాలు పాటిస్తుంటే కొంచెం ఒక 6 మంత్స్ ముందుకు వచ్చి అడ్వాన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయమ్మా కృష్ణవేణి గారు. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ని తీసుకుందాం. నెల్లూరు నుంచి ఉమామహేశ్వరి. ఉమామహేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి? నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పండి అమ్మా. నా గురించి అడగాలని చేశాను స్వామి.
చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ 22, 1981 ఈవినింగ్ 5:52 PM అండి. డిసెంబర్ 22, 81 ఈవినింగ్ 5:52 PM. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయింది, డివోర్స్ అయింది. సో ఎలా ఉంటుంది నా లైఫ్, ఏంటి ఇంకా ఫర్దర్ గా అని తెలుసుకోవాలి. అమ్మా, ఇంతకీ నక్షత్రం స్వాతి చూస్తున్నారా, విశాఖ చూస్తుందా, ఏం చూస్తున్నారు? విశాఖ నక్షత్రం స్వామి. రైట్. ఇప్పుడు నేను ఇంకా మిమ్మల్ని ఏం ప్రశ్న వేయను, నేను చెప్పే మాటలు వినండి, చక్కగా ఫోన్ అక్కడ పెట్టేసేయండి, స్థిమితంగా టీవీలో కూర్చొని వాల్యూమ్ పెంచుకోండి. మనం నిన్నటి కార్యక్రమంలోనే మొదలుపెట్టాం. ఏమిటంటే, ఆగస్టు 24వ తేదీన ఆ ఇద్దరు అటుపక్క ఇక్కడ పడమర దిశలో వారిద్దరూ కలుస్తున్నారు, కుజుడు శని కలుస్తున్నారు అని నిన్ననే కొంత భాగం మొదలుపెట్టి దాని గురించి లలితా సహస్రనామ స్తోత్రంలోకి ఈరోజు వెళ్ళిపోదాం అన్న కనుక దానికి సంబంధించినటువంటి ప్రశ్నే మీరు అడిగారు. కనుక విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు అంటే తులారాశిలో జన్మించారు. అయితే ఇక్కడ ఏమిటంటే, కరెక్ట్గా జన్మరాశి నుంచి ఉన్నటువంటి స్థితి, జన్మరాశి వివాహ స్థానానికి అధిపతి చూస్తే కుజుడు, అలాగే జన్మరాశి నుంచి కుటుంబ స్థానాధిపతి చూస్తే కుజుడు, జన్మరాశినిచ్చి గృహస్థానాధిపతి చూస్తే శని, జన్మరాశిని సంతాన స్థానం చూస్తే శని. కనుక శని కుజుల యొక్క పరస్పర ఘర్షణ, సంఘర్షణ, బంధనం. నిన్న నేను చెప్పా ఒక ఎగ్జాంపుల్, రాముడి ఇంట్లోకి వెంకట పోతే ఏమైనాడు, రాముడు వెంకటని పట్టుకున్నాడు. అలాగే ఇప్పుడు రాముడిని వెంకట పట్టుకోవాలా, వెంకట రాముని పట్టుకోవాలా, మీ కేసులో ఈ కుజుడు శని ప్రత్యేకంగా ప్రకృతి రాశి అనే కన్యారాశిలోపై ఖర్చులోపై ఇద్దరు ఒకే బిందులో అయిపోయిన కారణంగానే ఇలాంటి సమస్య వచ్చింది. కనుక కుజశనులు అంటే 432లో ఇలాంటివి ఉన్నాయి కనుక, కనుక కుజశనుల సంఘర్షణ కూడా జరుగుతుంది కనుక దానికి సంబంధించిన పరిహారం కూడా నేను ఈరోజు నుంచే మొదలు పెడతానమ్మా. నిదానంగా కొద్ది చెప్పుకుంటూ వస్తాను, ఎందుకంటే కాలర్స్తో మాట్లాడుతూ ఉండాలి. ఇలాంటి మీలాంటి వారు చాలామంది ఉన్నారు కనుక అలాంటి వారందరూ కూడా అర్థమయ్యే రీతిలో కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ ఆ కుజుడెవరు, శనివరు, వారు ఎవరు, ఈ షట్చక్రాలకు వాళ్ళు ఎలా ఉంటారు, ఏమిటి అనేటువంటి వివరాలన్నీ నిదానంగా చెప్పుకుంటూ దాన్ని లలితా సహస్రం స్తోత్రంలో ఏ విధంగా చేయాలా అనేటువంటి చెప్తాను. ఒక చిన్నపాటి పరిహారమే, బట్ ఆ పరిహారం చెప్పడానికి ముందు మాత్రం కొండ వీటి చాంతాడంతా ముందు ఉపోద్ఘాతం చెప్పాలన్నమాట. అంత ఉపోద్ఘాతం చెబితే చిట్ట చివరిలో అది మన ఫలితానికి మనం వస్తాం. కనుక యోగి టెలివిజన్ ఛానల్ రోజు చూస్తూ ఉండడమ్మా. మరి ఈరోజు నుంచే 7:40 ఆ ప్రాంతం నుంచి నేను మొదలు పెట్టని ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, అంతగా ఇక మరొక కాలర్ నా తీసుకుందాం. ఊయూరు నుంచి శ్రీనివాస్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 5/9/1975. టైం చెప్పండి. 2:45 AM. అంటే 5 మార్నింగ్ అండి. 5/9/75 ఎర్లీ మార్నింగ్, 2:42కి. 2:45. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బయట అమౌంట్ బాగా తగ్గిపోతున్నాయండి. ఓకే, దాని కట్ట మాట్లాడండి. అయ్యా, ఉయ్యూరు నుంచి మాట్లాడుతూ మీ పేరేమన్నారు? శ్రీనివాస్ గారు కదా. శ్రీనివాస్, ఓకే ఓకే ఓకే, ఒక చిన్న ఒక ప్రశ్న వేస్తాను, ఆ తర్వాత మీరు ఫోన్ పెట్టేయచ్చు. మరి బయట చాలా అమౌంట్ ఆగిపోయింది అన్నారు కదా, ఈ అమౌంట్ అడుగుతుంటే ఇస్తామంటున్నారా, ఇచ్చేది ఏమిటయ్యా అంటున్నారా, ఈ రెండింటిలో చెప్పండి ముందు, తర్వాత నేను చెప్తాను. ఇంకా మీరు ఫోన్ పెట్టండి, టాపిక్గా నేను అసలు విషయానికి వెళ్ళిపోతాం. ప్రేక్షకులు చాలామంది ఇలాంటి వారు ఉంటారు, మీలాగా చాలామంది ఇచ్చేసిన వాళ్ళు, ఒక్కసారి ఫోన్ పెట్టేయండి. శుక్రవారం అమావాస్య మఖ నక్షత్రంలో సింహరాశిలో జన్మించిన జాతకులు, ఇక్కడ కొంచెం లోతుగా మనం కొన్ని అంశాలు తెలుసుకోవాలి. 432 దోషాల్లో ముఖ్యంగా అశ్విని నక్షత్రం కానీ మఖ నక్షత్రం కానీ మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎవరైనా కనుక ఉండి మీలాగా ఇతరులకు అప్పులు ఇస్తూ వడ్డీలు ఇచ్చేటువంటి వారు ఉండొచ్చు, లేదా చేబుదులుగా ఇచ్చేవాడు కూడా ఉండొచ్చు, లేదా కొంతమంది రుణం బయటని తెచ్చుకున్నవారు ఉండొచ్చు. అశ్విని, మఖ, మూల ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా రాహువు వృశ్చిక రాశిలో ఉంటే, ఇటీవల కాలంలో చెప్పా మేష వృశ్చికాల్లో రాహువు ఉంటే నాగదోషము,
అయితే మేష వృశ్చికాలో రాహు అంటే మీకు జాతకంలో ఒక్కసారి కనుక గమనించారంటే కరెక్ట్గా రాహు ఎక్కడ ఉంటాడంటే వృశ్చిక రాశిలో ఉంటాడు. అంటే మీ జన్మరాశికి నాలుగవ స్థానంలోనే ఉన్నాడు. అయితే ఉరక జన్మరాశిలో నాలుగవ స్థానంలో రాహు ఉన్నాడు, వేరే వారు గబగబా చూసి మాకు చంద్రుడికి నాలుగవ స్థానం రాహు ఉన్నాడు మా సంగతి కూడా ఇలాగే అనుకోవచ్చు. కానీ ఆ రాహు అనేటువంటి వ్యక్తి నాలుగవ స్థానం ఉండాలి. అలాగే అశ్విని నక్షత్ర జాతకులకైతే 8వ స్థానంలో రాహు ఉండాలి. అలాగే మూల నక్షత్ర జాతకులకైతే 12వ స్థానం రాహు ఉండాలి. మఖవారికి 4వ స్థానం, అశ్విని వారికి 8వ స్థానం, మూలవారికి 12వ స్థానంలో రాహు ఉండి వారు గనక మీలాగా డబ్బులు ఎలాంటివి ఇస్తూ ఉంటే అవి తిరిగి రావాలంటే ఎందుకో వాటికి కొంచెం రావటానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాళ్ళు లేవు, వాటికి కాళ్ళు ప్రసాదించాలి, భగవంతుని కోరుకోవాలి. అయ్యా మేము డబ్బు ఇచ్చామో ఆ డబ్బు వేడు కూర్చున్నాయి, తిరిగి రావాలంటే ఎందుకు రావట్లేదు, వాటికి పాదాలు లేవట, ఆ పాదాలు వచ్చేటువంటి మహద్భాగ్యం కలిగించవయ్యా మహానుభావ అని భగవంతుని వేడుకోవాలి. కనుక అలాంటి రెమెడీ చాలా లెంగ్తీ రెమెడీ, దీర్ఘకాలంగా చెప్పే రెమెడీ. కనుక రాబోయేటువంటి జూలై 6-7 తారీఖు నుంచి దీర్ఘకాల రెమెడీస్లో మీ రెమెడీ కూడా ఉంది. 432 అంటే ఇది నాగదోషాల్లో ఓ టైప్ ఆఫ్ దోషం అన్నమాట. అంటే 432 రకరకాలు ఉన్నాయి. ఆ రకరకాలని కూడా మీరు తెలుసుకోవచ్చు. మీతో పాటు ఏమైనా ప్రేక్షకులు ఎంతోమంది ఉన్న లక్షల్లో ఉన్నారు కనుక అలాంటి వారందరికీ చేదుడు వాదుడుగా చెప్పే పరిహారం ఉంటుంది. కనుక తప్పకుండా మీరు యోగి టెలివిజన్ ఛానల్ ఉదయం 7-8 గార్గేయం ఎక్స్క్లూజివ్ లైవ్ షో చూస్తూనే ఉండండి. మీరు చుట్టమే కదండి, పక్క వారికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వారు కూడా వారికి మిగతా వారికి షేర్ చేస్తుంటారు, పరిహారాలు పాటిస్తూ చాలామందికి ఈ బాధల నుంచి బయటపడటానికి అవకాశాన్ని ఉంటాయండి. మీకు శ్రీనివాస్ గారు. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ను తీసుకుందాం. గుంటూరు నుంచి నరసింహారావు. నరసింహారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ పుట్టిన తేదీ టైం చెప్పండి. పుట్టిన తేదీ టైం లేదండి, మనకి డేట్ ఆఫ్ బర్త్. నరసింహారావు చెప్పండి. ఏం లేదండి, ఆర్థికంగా మనకి కనుక్కో. రైట్, మిమ్మల్ని నన్ను కల్పిస్తావు. నిన్ననే ఏదో పెద్ద సంక్షోభం వచ్చిందంట, 3 రోజుల క్రితం మీ ఎడిషన్లోనే. మీకే నిన్న కాక మొన్న నాగబంధనం రేపు జరుగుతుందనక మీ యొక్క సీమాంధ్ర ఎడిషన్లోని విశ్వవ్యాప్తంగా అలజడి శ్రీనివాస గారికి నా ఫోటో వేసి ఓ పెద్ద స్టోరీ రాసేసారు ఆంధ్రప్రభ దినపత్రికలో. మరి దేశవ్యాప్తంగా అలజడి స్టార్ట్ అయిపోయింది, 24 గంటలను స్టార్ట్ అయిపోయింది అలజడి. కూడా ఆ వివరాలు కూడా మనం చెప్పుకుందాం. బట్ మరి మీకు మనకు అన్నారు అంటే నన్ను కూడా కలిపేస్తారంటే నేను కూడా ఉండొచ్చేమో, వైనాట్ ఇంత విశ్వవ్యాప్తంలో నేను కూడా ఎక్కడో చిన్న అణువుని. కనుక మనమంతా కూడా ఏం చేయాలి అంటే నాగబంధనాన్ని గురించి తెలుసుకుంటూ ఈ నాగబంధన ప్రభావం అందరి మీద ఉంటుంది కనుక చేస్తూ ఉంటాను. చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి మీరేం చేస్తారంటే ముఖ్యంగా చిన్నపాటి రెమెడీ మీకు వరకు మీరు మాట్లాడిన తీరుపులకు మీరు మాట్లాడితే మనకు అనేదాన్ని కలిపావు కనుక నేను ఒకటి చెప్తాను. వీలైనంత వరకు రాత్రి పూట 9 గంటలకే పడుకోవడానికి ప్రయత్నం చేయండి. టీవీల దగ్గర 11 దాకా చూడకండి, ముందు చేయండి. స్థిమితంగా నిద్రపోండి, ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. అయితే చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఇలాంటి పులుపు పదార్థాలను మాత్రం ఆదివారం పూట వీలైనంత వరకు పీకల దాకా తినేస్తారు. అసలు ఆదివారం ఆ పులుపుని తగ్గించడానికి ప్రయత్నిస్తూ నిదానంగా తగ్గించండి. ఆలోచనలు పెరుగుతాయి, ఆలోచనలతో పెరుగుతూ ఆవేశం తగ్గుతుంది. ఈ ఆవేశం తగ్గి ఆలోచన పెరిగిన కారణంగా ఒక చక్కటి సమస్యకు పరిష్కార మార్గం ఎదురుగా వస్తుంది. ఆ మార్గాన్ని పట్టుకుంటారు, ముందుకు వెళ్తారు, ఆ తర్వాత పరిస్థితులని అనుకూలిస్తాయండి. తప్పకుండా నరసింహారావు గారు పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఒక సిద్ధాంత్ గారు, మరొక కాలర్ని తీసుకుందాం. గుడివాడ నుంచి పద్మజ. పద్మజ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ టైము చెప్పండి. 11వ తేదీ 5వ నెల 11:30 గుడివాడ. సంవత్సరం చెప్పండి. 1994 అండి. 11/5/94 టైం చెప్పండి. 11:35 అండి. ఒక 5 మినిట్స్ పెట్టి మధ్యాహ్నం మాటలు. ఉదయం 11:35 చెప్పండి అమ్మా తల్లి. మ్యారేజ్ గురించి, జాబ్ గురించి. ఇప్పుడు ముందు ఏది, మ్యారేజా జాబా? మ్యారేజ్ మంచిది కావద్దా? ఈ రెండిట్ల ముందు ఏదంటే జాబ్ మ్యారేజ్ అన్నారు. రైట్, మీరేం చేస్తారంటే ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు 11వ తారీఖు 5వ నెల టైం చెప్పారు, సంవత్సరం చెప్పలే. కనుక మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే
అమ్మాయికి మంచి ఉద్యోగం వస్తుంది, కృత్యకారణం జన్మించిన జాతకులు వివాహం కూడా అవుతుంది, ఇంటి దగ్గర మీరు దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ 11/5 ఆ సంవత్సరం ఎంత చెప్పి ఆ సంవత్సరం కూడా చెప్పుకుంటూ టైంతో చెప్పి ఆ సమయంలో జన్మించిన మా అమ్మాయికి మంచి ఉద్యోగం మంచి భర్త రావాలి అని భగవంతుడు కోరుకుంటండి. మీలో కొన్ని మార్పులు రావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ముందు వెనక ముందు చెప్పాను కాదమ్మా, ఇతర సంబంధం కూడా కొన్ని మార్పులు కనుక వస్తే ఆ మార్పులకు అనుగుణంగా వివాహ యోగం అతి త్వరితంగా వస్తుంది. ముందు ఉద్యోగం కంటే వివాహానికి ఎక్కువ మొగ్గు చూపండి, మంచి అనుకూల పరిస్థితులు త్వరలో వస్తాయి. బట్ శనివారం మాత్రం పెళ్లి చూపులు నిశ్చితార్థాలు అలాంటి వాటి జోలికి వెళ్లకుండా మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ని తేదీ నెల సంవత్సరము సమయము ఆ సమయంలో జన్మించింది మంచి అనుకూలత కావాలి అని ప్రతిరోజు గణపతికి నమస్కారం చేసుకుంటూ ఆ డేట్ ఆఫ్ బర్త్ని చెప్పుకుంటూ ఉండండి. 5 సార్లు 6 సార్లు 7 సార్లు చెప్పుకుంటూ ఉండండి. మీలో కొన్ని మార్పులు వస్తాయి, ఆ మార్పులకు తగ్గట్టుగా యోగం వస్తుంది, ఆ యోగానికి తగ్గట్టుగా అమ్మాయికి పెళ్లి కుదురుతుంది. అయితే శనివారం మాత్రం పెళ్లి చూపులు నిశ్చితార్థాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ని తీసుకుందాం. శ్రీకాకుళం నుంచి చంద్రకళ. చంద్రకళ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ టైం చెప్పండి. 19/10/1999 టైం చెప్పండి. 3:21 అంటే 19 ఉదయం అండి. 19 ఉదయం 3:25 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి అమ్మా. చంద్రకళ గారు, అదే బాబుకి ఎలా ఉంటది, ఎలా అంటే ఏంటమ్మా, ఆరోగ్యమా లేకపోతే బుద్ధ్యా లేకపోతే ఫ్యూచర్? ఫ్యూచర్లో విజయస్థానం. ఇంతకీ నక్షత్రం ఏది? 7 కొండల వాడు చూసుకుంటున్నారా? శ్రవణ 7 కొండల వెంకటాచలపతి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణం చూస్తున్నారా? ఇంకేదైనా చూస్తున్నారా? శ్రవణం ఇప్పుడు నా కొండకి వెళ్ళారా 7 కొండల వాడి దగ్గరికి? ఎన్నిసార్లు వెళ్ళారు? 3 సార్లు వెళ్ళారు. 3 సార్లు వెళ్ళిన అట్లా నమస్కారం పెట్టుకుంటారు కదా, ఏం కోరుకున్నారు? బాగుండాలని. అంటే మీరు మాత్రం బాగుండాలనా, మీ బంధువులు కూడా బాగుండాలనా? అందరూ బాగుండాలండి. నేను కూడా ఉన్నానా? రైట్, ఓకే. మంచి అనుకూల పరిస్థితులు అతి త్వరలో వస్తామే, మరొక్కసారి కూడా ఆ కొండకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. బట్ రేపు పొద్దున్న ఎల్లుండి రిజర్వేషన్ చేసుకుని వెళ్ళకండి. ఒక 6-7 మాసాలు అయిన తర్వాత వీలైనంత వరకు శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజున స్వామివారి దర్శనం చేసుకోండి. మంచి పరిస్థితులు అనుకూల పరిస్థితులు వస్తాయి, ఇబ్బందులు పడాల్సినంత అవసరం లేదు. అయితే మీలో ఒక రకమైనటువంటి ఏదో చిన్నపాటి మానసిక రుగ్మత ఉంది, ఆ రుగ్మతని మనం టీవీల ద్వారా చెప్పుకోకూడదు, కనుక దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తగ్గించడానికి తగ్గించే విధంగా మందిచ్చే మహనీయుడు ఆ కొండ మీద ఉన్నాడు, 7 కొండల మీద ఉన్నాడు. కనుక శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున మీ బాబుని తీసుకుని వెళ్ళండి. విశ్వవ్యాప్తంగా అలజడి ప్రారంభమైంది కనుక అందరికీ అలజడి లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలు ఉండాలని, దాంతోపాటు నేను కూడా ఇంకా బాగా 10 కాలాల పాటు పరిహారాలు చెప్పాలని కోరుకోండి. మంచి ప్రశ్న వస్తే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ని తీసుకుందాం. బొబ్బుల నుంచి నేహకుమారి. నేహకుమారి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోండి? పుట్టిన తేదీ టైం చెప్పండి. 27/9/97 టైం చెప్పండి. 27/9/97 ఉదయం 7:25. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అమ్మా. అమ్మా మీ పేరు నేహకుమారి, నమస్కారం. నక్షత్రం ఏం చూస్తున్నారు, అశ్వన భరణ? ఎంత ఆశ్లేషం దగ్గర పోయినారు. సరే ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/9/97 నేను 7 తీసుకుని జూలైలో పెట్టుకున్నా. ఓకే సరేనమ్మా. ఇకపోతే ఏంటంటే ముఖ్యంగా ఈ శుక్రరాహువులు కుజరాహువులు గురురాహువులు వీటి యొక్క కలయికలు అనేటువంటివి కొంచెం ఒక్కోసారి ఇబ్బందులుగా ఉంటూ ఉంటాయి, కానీ దాని గురించి మీరేం ఆలోచన చేయకుండా వీలైనంతవరకు గోధుమ పిండి దీపారాధనని గతంలో నేను చెప్పాను స్టూడియో ఎన్లో. ఆ గోధుమ పిండి దీపారాధన ప్రతి ఆదివారం కూడా మీరు చేస్తూ ఉండడానికి ప్రయత్నం ఉంటూ చేయండి.
చక్కటి అనుకూల పరిస్థితి వస్తాయి. బట్ గురువారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. గోధుమపిండి దీపారాధన చేయడానికి మాత్రం అనుకూలము. ఇలాంటి వాటికి అంటే గురువారం చేయవచ్చు, ఆదివారం చేయవచ్చు, మీ వరకు మాత్రమే, అందరికీ కాదు. కనుక ఆ గోధుమపిండి దీపారాధనకి ప్రాధాన్యత అధికంగా ఇవ్వండి. ముఖ్యమైన నిర్ణయాలు అప్లై చేయాలి కానీ లేకపోతే పెళ్లి చూపులు కానీ ఇలాంటివి గురువారం కాకుండా మిగిలిన రోజులకి ప్రయత్నం అంటూ చేస్తూ ఉండండి. గార్గేయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే సిద్ధాంత్ గారు, ఇక మరొక కాలర్ ఉన్నట్టున్నారు. హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు గురించి మేడం. పుట్టిన తేదీ టైం చెప్పండి. నవంబర్ నెల 8వ తారీఖు 1992 మీనరాశి. టైం చెప్పండి. ఉదయం 7:15 మేడం. 7:15 ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రైట్ రైట్ శుభం. ఇంకో ఛానల్ ప్రశ్నించారు, పెళ్ళి అది ఉద్యోగం వచ్చింది, ఇంకా పెళ్ళి కావాలా? ఇంతకీ నక్షత్రం మీనరాశి, రేవతి నక్షత్రం చూసుకుంటున్నారు. రైట్. ఇప్పుడు ఇందాక మీకు అంటే మన బ్రేక్ ముందు కూడా వారెవరో నేహ కుమారి అని రాశి రాశ్లేష నక్షత్రం వారికి మీకు కలిపి ఇప్పుడే చెప్తాను. ఏం చెప్తున్నాను, ఇందాక వారికి ఒక మాట చెప్పడం మర్చిపోయినాను. ఏదో వారి డేట్ ఆఫ్ బర్త్ నేను కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాను, తర్వాత ఆశ్లేష చెప్పారు. వారు అబ్బాయో అమ్మాయో మహాలయ మాసం ముందు, ఒక 4 రోజుల ముందు భాద్రపద మాసంలో జన్మించిన జాతకులు. అయితే రేవతి నక్షత్రం మీనరాశి, మీ బాబుది రేవతి నక్షత్రం మీనరాశి, ఆ మీనరాశికి అధిపతి గురువు. ఆ నేహకుమారి గారి జాతకంలో ఆ గురువే ప్రత్యేకంగా జన్మరాశి 7వ స్థానంలో నీచ స్థానంలో పడ్డాడు. ఇప్పుడు ఆ నేహకుమారి గారికి గురుబలం కావాలి, మీ బాబుకి గురుబలం కావాలి. కనుక అందుకే గోధుమపిండి దీపారాధన అనేటువంటిది చేయమని చెప్పాను. కనుక ఇప్పుడు కూడా మీకు ఆ గోధుమపిండి దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇందాక వారికి చెప్తూ నేహకుమార్ గారికి గురువారం అనుకూలమైన రోజు కాదు అన్న, ఎందుకు అయ్యా మేము బాబా గుడికి పోతుంటామండి? అదండి ఎందుకనంటే బాబా గుడికి వెళ్ళండి. గురువు అనేటువంటి వ్యక్తి ముఖ్యంగా భాద్రపద మాసంలో జన్మించినటువంటి ఆశ్లేష మంచి పాయింట్ ఇది. ఎవరన్నా నోట్ డౌన్ చేసుకుని ప్రయత్నించండి. ఎవరైనా సరే ఆశ్లేష నక్షత్రంలో గనక జన్మించిన జాతకులు, అది ముఖ్యంగా భాద్రపద మాసంలో జన్మించి అలాంటి జాతకులకి జన్మస్థా రాశి నుంచి 7వ స్థానంలో కనుక గురువు నీచపడి కనుక ఉంటే గురువారం ఎట్టి పరిస్థితి దాని జోలికి వెళ్ళకూడదు. గురువారాన్ని గట్టును పెట్టేసేయాలా. కనుక నేహకుమార్ గారు గురువారాన్ని గట్టును పెట్టాలా, అలాగే మీరు కూడా గురువారాన్ని కూడా గట్టును పెట్టండి. పెట్టి గోధుమపిండి దీపాలను ఆదివారం ప్రాధాన్యత ఇవ్వండి. నరసింహరావు గారు మంచి అనుకూల పరిస్థితులు మరొక 8 మాసాల తర్వాత నుంచి ప్రారంభమవుతాయి. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి పారిజాతం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ టైం చెప్పండి. 24/10/63 సాయంత్రం 6:30 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఒకటి కాదండి, ఆయన గురించి చాలా బాధగా ఉంది. అమ్మ కూడా ఆరోగ్యం బాగాలేదు, ఆమెకి ఆయన గురించే రైట్ అమ్మా, మీరు చెబుతున్నారు నేను అన్నీ కూడా పూర్తిగా కూర్చొని ఆలకిస్తూ కూర్చున్నా. ఇంతకీ నక్షత్రం పూర్వాషాఢ చూస్తున్నారా, ఇంకేదో నక్షత్రం చూస్తున్నారా, లైన్లో ఉన్నారా? లేరా? ఓకే. పూర్వాషాఢ నక్షత్రం జన్మించినటువంటి జాతకులు, అయితే ముఖ్యంగా నేను ఈ కార్యక్రమాల్లో చెప్పే సమయాల్లో ఒక్కొక్కసారి
కొన్ని కొన్ని సమస్యలు అనేటువంటివి జన్మించిన తర్వాత వస్తూ ఉంటాయి. ఆ జన్మించిన తర్వాత వచ్చేటువంటి సమస్యలు, దోషం ఎక్కడ ఉంది అని మనం వెతికితే కూడా దుర్భిని వేసినా కూడా కనపడదు. చాలా ఎక్కడో దాగి ఉంటుంది, కనపడకుండా ఉంటుంది, దుష్టము కాకుండా ఉంటుంది. దాన్ని అదృష్ట దోషాలు అని అంటారు. కనుక ఇలాంటి అదృష్ట దోషాలు ఉంటేనే మీరు చెప్పేటువంటి సమస్యలు కేవలం ఒక 5-10% మాత్రమే ఇప్పుడు వెలిబుచ్చారు. ఇంకా వెలిబుచ్చవలసినవి 95% ఉన్నాయి. కనుక ఇలాంటి 95% అలాంటి సమస్యలు ఉంటాయి. కనుక రేపు జూలై నెలలో 6వ తేదీ తర్వాత నుంచి యోగి టెలివిజన్ ఛానల్లో దీర్ఘకాల పరిష్కారాలు దీర్ఘకాలంగా పాటించవలసినవి. ఏదో ఒకరోజు మనం పాటించి బయటకు వస్తే కుదరదు. సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎలా ప్రతిరోజు ఇవ్వాలనో, ప్రతిరోజు నిద్ర లేచిన మొదలుకొని మనం కాఫీ టీల దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి ఎంతకాలం చేయాలనో ఆ పరిహారాలు అంతకాలం చేయాల్సిందే, తప్పదు మరి. కనుక భోజనం లేకపోతే 2 రోజులు నగలం, 3 రోజులు నగలం, 10 రోజులు నగలం, తర్వాత ఉండలేము. ఈ పరిహారాలు కూడా అంతే. కనుక దీర్ఘకాలంగా శాశ్వత పరిహారాలు అంటూ కావాలి. ఆ శాశ్వత పరిహారాలు త్వరలోనే అందించబోతున్నాం. కొన్ని మాత్రం gargeyam.com ఆ శీర్షికలు ఆర్టికల్స్ కింద పెట్టుకున్నాం. ఈ యాగాల హడావిడిలో ఇంకా ఆర్టికల్స్ పోస్ట్ చేయలేదు, పోస్ట్ చేయబోతున్నాను. ఇంకా తను పోస్ట్ చేయాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. అంశాలన్నీ పోస్ట్ చేస్తాను. స్థిమితంగా చదువుకొని ఆ తర్వాత ఆ దానిలో ఇచ్చిన వివరాల ప్రకారం పాటించడానికి ప్రయత్నం చేయండి అమ్మ పారిజాతం గారు. ఓకే సిద్ధాంత్ గారు, మరొక కాలర్ని తీసుకుందాం. గుంటూరు నుంచి శ్రీనివాసమ్మ, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ టైం చెప్పండి. టైం చెప్పండి. అంటే 13 ఉదయం అండి. 13:01:36 ఉదయం 3:30. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే వ్యాపారం కూడా చెప్పండి అమ్మా, చెప్పండి. బాగా అప్పులు అయ్యావండి. మా దగ్గర కూడా కొంతమంది రుణం తీసుకుని కూడా మోసం చేసి ఇవ్వకోకుండా వెళ్ళిపోయారు. ఇవ్వకుండా అంతే మోసం చేశారండి. అంటే ఏదైనా మొత్తం రావాల్సిన డబ్బు రాలేదు, మీరు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం వేధిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంతకీ సరే ఇంతకీ వారి నక్షత్రం ఏది? హస్త నక్షత్రం చూస్తున్నారమ్మా? అంటే 13 తెల్లవారితే 13 తెల్లవారితే 14 తెల్లవారితే 13వ తేదీ అయితే హస్త వస్తుంది. తెల్లవారితే 14 అయితే చిత్త వస్తుంది. దాన్ని బట్టి నిర్ణయించుకున్నా సరే, హస్త అయినా చిత్త అయినా రెండింటికి కలిపినట్టు నేను చెప్తాను. ఇంతకి మీరు శ్రీనివాసమ్మ అని పెట్టుకున్నారు పేరు. శ్రీనివాసమ్మ అని మీ పేరు? ఎందుకు అలా పెట్టారు శ్రీనివాసమ్మ అని? అంటే పెద్దవారు పెట్టారా? అందరికి శ్రీనివాసమ్మ ఉంటుందా? 1వ శ్రీనివాసమ్మ, 2వ శ్రీనివాసమ్మ అని అట్లా ఉంటుందా? రైట్, ఒకటమ్మా ఒకటి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అమ్మా? శ్రీనివాసమ్మ గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సత్తెనపల్లి. ఓకే, అయితే యోగి టెలివిజన్ ఛానల్లో 6వ తేదీ తర్వాత, జూలై 6వ తేదీ తర్వాత ఇప్పుడు ఈ రుణాలు అలాంటి వాటిని చెప్పుకుంటూ వస్తున్నాను. వ్యాపారం కూడా ఏమీ లేదు అన్నారు. చేయటానికి వ్యాపారాలు ఎన్నో ఉన్నప్పటికీ, అనుకూలించే అవకాశాలు ఉన్నప్పటికీ మీరు చేయలేరు, వారు చేయలేరు. ఉన్న ప్రధాన లోపం అది. హస్త నక్షత్ర కన్యారాశి జాతకులు అయితే మీరు, నేను శ్రీనివాసమ్మ పేరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటాను. గుర్తుపెట్టుకొని ఒక 1 వీక్ తర్వాత తిరుపతి యాగం అయిన తర్వాత వచ్చి మీలాగా శ్రీనివాసమ్మ గారి శ్రీవారిలాగా చాలామంది ఉంటారు కనుక వారికి మనం సింపుల్గా ఒక 1 డేలో అయిపోయే పరిహారం ఒకటి చెప్తానమ్మా. ఆ పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి. బట్ ఇంకా కుజశనుల పరిహారాలు కూడా మనం చెప్పాల్సి ఉంది, వాటి మీద కూడా మనం దృష్టి సారిద్దాం. మరొక కాలర్ తీసుకుందాం. నెల్లూరు నుంచి సుష్మా. సుష్మా గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ టైం చెప్పండి. 29/9/1914 అండి.
టైం చెప్పండి. రాత్రి 9:45 సిద్ధాంత గారు మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం, నా పరిస్థితి ఇప్పుడు సరే మీ పరిస్థితి అమ్మా అమ్మా నా మాట నా మాట నా మాట ప్లీజ్. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు. అమ్మా నా మాట వినండి, లైన్ కట్ అయిపోతుంది. మీరు చెప్పు, మీరు అసలు విషయం మీద దృష్టి పెట్టకుండా పరిస్థితి బాగలేదు, అందరి పరిస్థితులు బాగలేదు తల్లి, నేను కాదంటలేదు. అసలు ఏం నా మాట వింటారా, నెల్లూరులో మంచి స్పెషాలిటీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఉన్నాయి, అలాంటి డాక్టర్ గారి దగ్గర పోయి వారిని మొదలుపెట్టుకోండి. పాప ఆరోగ్యం ఇలా ఉంది, ఇలాంటి సమస్య. అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకరాలు, వృశ్చిక రాశిలో జన్మించిన జాతకరాలు, సరే కొన్ని కొన్ని కారణాలు అనేటివి ఉంటాయి, జ్యోతిషశాస్త్రవేత్త కొన్ని కారణాలు ఉంటాయి. అలాంటి కారణాలకి ఏం చెప్తామంటే, మేము ఏదైనా చిన్న చివాడు చెప్పినా దానికి మందు పోయవలసిన వ్యక్తి వైద్యుడే. కనుక నేను ఏం చెప్తానంటే, వైద్యుడి దగ్గరికి వెళ్ళండి, మంగళవారం శనివారం ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో వెళ్ళండి. అంటే అంతకుముందు వెళ్ళినప్పటికీ కూడా ఇకపైన వెళ్ళి ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి పోయి మంగళవారం ఆదివారం ఈ రెండు రోజులు కాకుండా మిగతా రోజులు వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఆ బిడ్డతో పాటు తల్లి ఎవరో వెళ్ళారు, వారందరూ కూడా ఎరుపు రంగు బట్టలు, పక్కన వెళ్ళేవారు ఎరుపు రంగు బట్టలు ధరించకుండా వెళ్ళి ఆ చెప్పుకునే మొర ఆయన భగవంతుడిగా భావించి ఆ వైద్యుల వారిని చెప్పి చెప్పండి. మీరు వేసుకున్నటువంటి ఎరుపు రంగు బట్టలు కాకుండా ఉండాలి. ఆ సమయానికి ఆయనకి ఎక్కడో కనికరం కలుగుతుంది, కాస్త ఆలోచనలు పడతాడు, ఏమిటిది అని ఆలోచన పడి వెంటనే దాని ప్రభావం వలన మీకు మంచి నిర్ణయం జరుగుతుంది. మీరు మంగళవారం ఆదివారం వెళ్ళారనుకోండి, మళ్ళా రాసి ఇంకో 10 రోజులు మందులు రాసి పంపిస్తాడు. మంగళవారం ఆదివారం కాకుండా ఎరుపు రంగు దుస్తులు, ఎరుపు రంగు గాజులు కాకుండా ఇలాంటి వాటికి ఎరుపుని దూరంగా ఉంచుతూ వెళ్ళి డాక్టర్ గారు వెళ్ళి డాక్టర్ చెప్పుకోండి. మంచి డాక్టర్లు అక్కడ నెల్లూరులో ఉన్నారమ్మా, తప్పకుండా మంచి సలహా వారు ఇస్తారు తల్లి. ఓకే సిద్ధాంత్ గారు, ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే శని కుజ గ్రహాల కలయిక ప్రభావం గురించి వివరిస్తారు. ఓకే తప్పకుండా అమ్మా. ఇక మనం శనిగ్రహం కుజగ్రహం ఈ రెండు గ్రహాల యొక్క కలయికల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా ఎవరి శని ఎవరి కుజుడు, శని కుజుల యొక్క సంఘర్షణ ప్రారంభమైంది వృశ్చిక రాశిలో ప్రారంభమైంది. కనుక వృశ్చిక రాశిలో ప్రారంభమైనటువంటి సంఘర్షణ ఎంతకాలం ఉంటుంది, అలాంటి అంశాల మీద కూడా మనం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. కాలర్ ఎవరు ఉన్నారా? లేదు. ఇక శని కుజులు ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్నారు. నిన్న 24వ తేదీ రాత్రి నాగబంధనం జరిగింది, దానికి ముందే మనం ప్రత్యేకంగా అలర్ట్ అవుతూ వస్తున్నాం. ఆర్థిక దిశగా చాలా జాగ్రత్త తీసుకోవాలి. భారతదేశంలో కూడా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నటువంటి రఘురామ్ రాజన్ గారు సెప్టెంబర్లో పదవీ విరమణ చేయబోతారని కూడా మనం చెప్పుకున్నాం. రఘురామ్ రాజన్ గారు పదవీ విరమణ చేయటానికి దీనికి ఏమిటి సంబంధం? కనుక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పెద్ద సంస్థ వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్, దానికి రఘురామ్ రాజన్ గారి వారు వెంటనే అనుకోకుండా ఆయన నిష్క్రమించబోతున్నాడు. ఆయన టైం అయిపోయినప్పటికీ నిష్క్రమించబోతున్నాడు ఉండనని. అంటే రఘురామ రాజను ఎప్పుడైతే అలాంటి నిర్ణయం తీసుకున్నారో, భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కుజుడు శనికి రఘురామ రాజన్ గారికి నాగబంధనానికి ఏమిటి అంటే, మన నాగబంధనం జరిగేటువంటి ముందు రోజే ప్రపంచ విశ్వవ్యాప్తంగా అలజనే దినపత్రికలో ఒక కథనం వచ్చింది. నా స్టేట్మెంటే తెల్లవారంగానే ఏం జరిగిందంటే తెలిసే ఉంటుంది పేపర్లు చూసిన వారికి. కనుక నిన్నటి పేపర్లన్నీ చూసండి, ఒక్కొక్క భారీ వార్తలు. అదేంటంటే ఐరోపా సమాఖ్య మొత్తం, యూరోపియన్ యూనియన్ కుప్ప కూలిపోయింది. దాదాపుగా వజ్రోత్సవం జరుపుకున్న తరుణంలో నిట్ట నిలున చీలిపోయింది. బ్రిటన్ వైదొలిగింది, యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళిపోయింది. దాని మీద సరే అమిత్ షా గారు అంతర్జాతీయంగా ఎలాంటి సవాళ్ళు వచ్చినా ఎదుర్కోవటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం ఏదో చెప్తాడు,
మేము సిద్ధంగా లేవని చెప్తారా? చెప్పరు. మేము సిద్ధంగానే ఉన్నాం. ద్రవ్యోల్బణం పరిస్థితి ఎలా ఉంటుందో, నిత్యావసర వస్తువు సరుకులు ధరలు ఎలా ఉంటాయో, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. అలాగే ఈ కుజులు శని కూడా ఇప్పుడే వారు కూడా మేము కూడా కలుస్తాం అంటున్నారు. అందుకే ఉదాహరణ చెప్పా, రాముడి ఇంట్లోకి వెంకట వెళ్ళాడు, వెంకట్ని పట్టుకున్నాడు అని. అలాంటి రాముడి ఇంట్లోకి వెంకట్ ఉదాహరణ లాంటిదే, కుజుడు దగ్గరికి శని వెళ్తున్నాడు ప్రస్తుతం. ఒకే బిందులో ఘర్షణ, సంఘర్షణ, బంధనం, కుజశని బంధనం. ఆగస్ట్ 24వ తేదీ. మరి దీని ప్రభావం ఏమిటి? ఏమన్నా అమెరికాలో ఉండేటువంటి రాష్ట్రాలు కూడా మేము కూడా వెళ్ళిపోతాయంటారా? మరి అమెరికా దేశంలో మన తెలుగువారు ఎంతోమంది ఉన్నారు కదా, మరి వారి యొక్క స్థితిగతులు ఏమిటి, ఆర్థిక స్థితిగతులు ఏమిటి అనేటువంటి అంశాల మీద మనం ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందుకే దీనికి సంబంధించినటువంటి కొంత లలితా సహస్రనామంలో మనం వెళ్ళాలి. వెళ్ళి ఆ పరిహార రూపంలో మనం నాగబంధన పరిహారాలు వేరు, వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాలు వేరు, లలితా సహస్రం వేరు, కనకధారా స్తోత్రం వేరు, వేటికి వాటికే. వీటితో పాటు మనం అప్పుడప్పుడు కొంత ఆ తల్లిని ప్రార్థించాలి. ఈ కుజసిన సంఘర్షణ ఉన్న కారణంగానే ఒక్కోసారి సమస్యలు అనేటువంటివి అనేక రకరకాలుగా వస్తుంటాయి. ఆ సమస్య ఆర్థిక సమస్యలు కావచ్చు, మెయిన్ ప్రధానంగా ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు కావచ్చు. వారెవరో అడిగారు, కృష్ణవేణి గారు ఎవరు అనుకుంటా, సమ్మ ఎక్కడి నుంచో, విశాఖ నక్షత్రంలో జన్మించారు అని వారికే చెప్పాను. ప్రత్యేకంగా కుజశని సంఘర్షణ 12వ స్థానంలో జరిగింది, ఇంకేమిటి పరిస్థితి అంతా కూడా దిక్కు తెన్నుది లేకుండా దారి లేదు, అగమ్య గోచరంగా ఉంది. ఈ విధంగా అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ కుజశని అనేక మంది జాతకాల్లో కలిసి ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్నది ప్రతి సంవత్సరం వారిద్దరు కలుస్తుంటారు, ప్రతి సంవత్సరం కలుస్తారు, ఏదో ఒక స్థానంలో కలుస్తారు. కానీ స్థానాలు మారుతుంటాయి, కలయిక మాత్రం మారదు. ఒక్కోసారి శని యొక్క క్షేత్రంలోనే కుజుడు కలుస్తాడు, అంటే కుజుడు కలిసినప్పటికీ కుజుడికి ఒక పెద్ద సింహాసనం ఉంటుంది మకర రాశిలో, ఉచ్చ స్థానం. ఇప్పుడు కుజుడు క్షేత్రంలో శని కలుస్తున్నాడు. కనుక మనం దీని గురించి కొంచెం లోతులకు వెళ్దాం. ఈ కుజుడు శని ఇరువురు కూడా శత్రుగ్రహాలు. కుజుడు మేషరాశికి వృశ్చరాశికి అధిపతి, శని మకర రాశికి కుంభరాశికి అధిపతి. అంటే ఆ 4 రాశుల వారికే సమస్యలు ఉంటాయని కాదు అర్థం, 12 రాశుల వారి మీదకి దాని ప్రభావం ఉంటుందని. ఆ ప్రభావాలు ఎలా ఉంటాయి? ఆర్థిక విషయాలతో ప్రారంభమవుతుంది. మరి రేపు జరిగేటువంటి సంక్షోభం ఎలా ఉంటుంది? ఆర్థిక సంక్షోభం. మరి ఇంకా కొన్ని దేశాలు ఏమన్నా విడిపోతాయా? మరి ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా అలజడి సృష్టించి మొత్తం యూరోపియన్ మార్కెట్లో కుప్ప కూలిపోయినాయి. నాగబంధన ప్రభావం ఏమిటో చూపించింది. నాగబంధన ప్రభావం ఆ విధంగా ఎప్పటి నుంచి మనం చెప్పుకుంటున్నాం, ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి దాని ప్రభావం భారతదేశం మీద ఎలా ఉంటుంది, ద్రవ్యోల్బణం ఎలా ఉంటుంది, నిత్యావసర వస్తువుల యొక్క స్థితిగా ఉంటే మనకు వచ్చే జీతాలు ఆ నిత్యావసర సరుకులు కొనడానికి అవకాశం ఉంటుందా? అసలే అంతంత మాత్రం గొర్రెతో ఒక బెత్తడిలాగా ఉండేటువంటి చిరుద్యోగులు ఎంతోమంది ఉంటారు. మరి ఇలాంటి వారి కష్టాలు తీరాలా? ఎవరు తీర్చాలి? ఆ భగవతి తప్ప ఎవ్వరూ లేరు దిక్కు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని లలితా పరమేశ్వరే మనకు శరణ్యం. అయితే ఈ కుజులో శనికి సంబంధించి దాంట్లోకి ఎలా వెళ్ళాలి? చాలా లోతులకి ముందు ఉపోద్ఘాతమే నేను నిదానంగా చెప్పుకుంటూ వస్తా. మొదట మనం శనిని తీసుకుందాం. ఎవరి శని? ఈ శని ఈ మొత్తం విశాలమైన విశ్వం అంతా తిరిగి రావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది ఆయనకి. ఆయనకి 4వ ఇంట్లో ఉంటే మనకు అర్ధాష్టమ శని పట్టింది అండి అంటాం. ఆయన మనకు 8వ ఇంట్లో ఉంటే అష్టమ శని పట్టింది అంటాం. ఆయన మనకు 12వ ఇంట్లో మన రాశిలో మన పక్క రాశిలో ఉంటే ఏలినాటి శని పట్టింది అంటాం. అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని కానీ పట్టిన సమయాల్లో మంచి జరుగుతుంది చెప్పే ఏకైక సిద్ధాంత శ్రీనివాస గారికి. సమస్య వచ్చినా సమస్య మంచికే వస్తుంది అని చెప్పే సిద్ధాంత శ్రీనివాస గర్గయ్య. అలాగా ఏలినాడు శని, అర్థం శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు మంచి చేకూరేటువంటి సమయంలో ఒక వడ్డించిన విస్తరలాగా కానీ లేక బంగారు పల్లెల్లో కానీ వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాలని అందించేటువంటి సమయంలో ఎవరికి అందించబోతున్నావు అని ఇసిరే పల్లెని పక్కన కొట్టేసేవాడే కుజుడు. అది గుర్తుంచుకోవాలి.
మనకి ఏలు నడిసిన మొత్తం 7.5 సంవత్సరం పాటు ఏలు నడిసిన జరుగుతుందంటే సంవత్సరానికి ఒక్కసారి ఆ శని ఈ కుజుడు ఒక బిందువులో కలుస్తూనే ఉంటాడు. అంటే 7.5 సంవత్సరాల్లో కొన్ని సమస్యలు వస్తుంటాయి, కొన్ని మంచి అనుకూలతలు వస్తుంటాయి. ఆ సమస్య ఎక్కడ వస్తుంటే శని కుజులు కలిసే సమయంలో వస్తుంది. కనుక శని మనకు ఆ బంగారు పల్లెలలో ఇచ్చేటువంటి సమయంలో కుజుడు దగ్గరికి రాకుండా చూసుకోవాలి. ఆయన కేవలం ఒక ఇంట్లో ఉన్నాడు. ఉదాహరణకి మన మామూలు భాషలో చెప్పుకోవాలంటే ఒక వ్యక్తి వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళాడు, బావగారు కూడా ఉన్నారు, 2 రోజులు ఉన్నాడు, 3 రోజులు వస్తున్నాడు. వస్తూ అటు ఇటు చూసి దిక్కులు చూసి బావగారు లేకుండా అక్క చేతిలో ఒక 5,000 రూపాయలు డబ్బులు పెట్టేశాడు, అక్క చేతిలో పెట్టాడు. ఏం బావగారు చూస్తే ఏమి, పోనీలే తమ్ముడో అన్నో సోదరుడు కదా ఇచ్చాడు అనుకోవచ్చు. కానీ అటు ఇటు చూసి దిక్కులు చూసి బావగారు బయలుదేరదామా అని చెప్పి సరే బావగారు వస్తాను ఒకసారి అని లోపల దాకా వెళ్ళి అటు ఇటు దిక్కులు చూసేసి గుట్టు చెప్పకుండా డబ్బులు ఇచ్చాడు. ఎందుకంటే బావగారు చూస్తే లాగేసుకుంటారు, ఏ ఆ డబ్బులు ఇచ్చారు కదా మీ సోదరుల గారు, కొంచెం అర్జెంటుగా నాకు డబ్బులు అవసరమైంది, మళ్ళీ రేపు ఇస్తాలే అంటాడు, అంతే ఆ తర్వాత రావు. కానీ ఆ సంగతి తెలిసి కూడా ఒక్కోసారి ఆమె జాగ్రత్త పడుతుంది. కనుక ఆమె ఎలా జాగ్రత్త పడుతుంది కుజురు శని, దీని గురించి చాలా లోతుగా ఒక విశ్లేషణ మనకు అవసరం. అలాంటి విశ్లేషణ రేపటి నుంచి కొనసాగుతుంది. తప్పకుండా లలితాసన అద్భుతమైనటువంటి పరిహారం, ఆ పరిహారం కోసం మీరంతా కూడా వేచి ఉంటారు. ప్రతినిధి తిరిగి మనం గార్గేయం ఎక్స్క్లూ లైవ్ షో మరి కొద్దిసేపట్లో స్టూడియో ఎన్లో పద్మ నేను మా ఇరువురితో కొనసాగుతుంది. తిరిగి మీరు స్టూడియో ఎన్లకి గార్గేయం ఎక్స్ లైవ్ షోకి ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేయండి. యొక్క సిద్ధాంత్ గారు మా కాలస్ యొక్క సమస్యలకు చక్కటి సొల్యూషన్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇది నాటి గార్గేయం కార్యక్రమం. నమస్తే.